ఎవరిని హరాజ్ చేయడానికి రైట్ లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన చీఫ్ మినిస్టరే తప్ప ఆయన నియంత కాదు, ఇవాళ నియంతలు లేరు. నియంతలాగా వివరిస్తే ప్రజలు తిరగబడతారు, ప్రతిపక్షాలు ప్రజలకు బాసడగా ఉంటాయి, వాళ్ళని విమర్శించే హక్కు నీకెక్కడిది. కాబట్టి ఏదైనా ప్రజల్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజల పట్ల కృతజ్ఞతాభావం నీకు ఉండాలి. హైదరాబాద్ ప్రజలు నీ కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకోనంత మాత్రాన వాళ్ళను ఈ రకంగా హింసిస్తా, వాళ్ళని ఇకంచి తరిమేస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ సర్కార్ చేసింది. ఇప్పుడు పేదల కోసం 5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తాము అంటే ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు అభ్యంతరాలు? ఖర్చు చేస్తానంటే ఎవరికి బాధ ఉండదమ్మా. ఇప్పుడు ఆయన ఏమైనా ఖర్చు చేయకుండా ఉంటాడా, అప్పులోకి పోకుండా ఉంటాడా? ఒకసారి ఆ వేగాన్ని మనం చూసినట్టయితే 1 ఇయర్ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 8 నెలల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? మొదటి 8 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా. అప్పులు చేయడం కాదు, ఆయన సంపద పెంచాడు. నువ్వు ఎంత పెంచుతావో చెప్పు. ఆయన పెంచిన సంపద చాలా ఫాస్ట్గా అప్పులు తీర్పడానికి ఉపయోగపడేది. ఆయన ఉన్న టైంలో కూడా కాళేశ్వరం అప్పునంతా కూడా తీర్పుకుంటూ వచ్చాడు. నీదేంది యాక్షన్ ప్రోగ్రామ్? అప్పు అందరు చేస్తారు, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. భారతదేశ వ్యాప్తంగా చూస్తే అప్పులు చేసిన జాబితాలో మనది కింది నుంచి ఉంటుంది, పైనుంచి ఉండదు. మనకంటే ఎక్కువ అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉంది, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ మనకంటే ఎక్కువనే అప్పులు చేశాయి. 26-27 స్థానంలో ఉంటుంది తెలంగాణ ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని మించిపోయింది. అప్పుల గురించి అసలు చర్చించే అవకాశమే లేదు. ఎవరైనా చేస్తారు అప్పులు. ఇలా ఎలన్ మాస్క్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికాలో అప్పులకు వడ్డీలు చెల్లించడానికి $1 ట్రిలియన్ అట వన్ ఇయర్లో. అంటే ఎటు పోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ? 75% ఆదాయాన్ని వడ్డీల కింద అప్పుల కింద చెల్లిస్తున్నారట. ఎటు పోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ? కుప్పగూలిపోతుందని చెప్పారు. మనకు ఆ దౌర్భాగ్యం లేదు, మనకు ఆ దరిద్రం లేదు, మనం అప్పులను చెల్లించే స్థితిలోనే ఉన్నాం. నేనేమంటున్నా రేవంత్ రెడ్డిని, 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు కదా, నువ్వు ఇంకో 5 లక్షల కోట్లు చేయి. మేమేం వ్యతిరేకించాం, విమర్శించాం, కానీ నువ్వు సంపద పెంచు. ఆ తెచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టు, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయి, మేడిగడ్డను తొందరగా రిపేర్ చేయి. ఎందుకంటే సంపద పెంచేటి అవి. నువ్వు అనవసరంగా అప్పు అప్పు అని బూచి చూపెట్టే ఒక అసమర్థంలాగా మిగిలిపోకు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని నువ్వు అన్నంతకే కదా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇవాళ గ్రోత్ ఆగిపోయింది, ఏ కొత్త కంపెనీ రాలేదు. 9 నెలల్లో వచ్చి నీతో అగ్రిమెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఒక కంపెనీ పేరు చెప్పు. ఈ చాతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు. కనీసం ఆయనకు సమర్థునిగా రాణించడానికి అవసరమయ్యే టైం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే చరిత్రను రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో లిఖించుకుంటాడు. ఇప్పుడు 150 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపడుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆయన లెక్కల గురించి మాట్లాడారు, ఆ ప్రాజెక్టు సామర్థ్యం గురించి మాట్లాడారు. 100 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏమైంది అనే మాటతో పాటుగా మల్లన్న సాగర్కి సంబంధించి అక్కడ వర్టికల్గా చాలా చీలికలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ 50 టీఎంసీలు నింపితే కనుక భూకంపం వస్తుంది, ఊళ్ళకు ఊళ్ళు కోల్పోతారు, అందుకని 15 టీఎంసీలకు మించి బీఆర్ఎస్ సర్కార్ నింపలేదు అనేది. ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇన్ని సందేహాలు గతంలో ఎప్పుడు రానంతగా? ఇప్పుడు ఆల్ తెలివని వ్యక్తి, ఏబిసిడి తెలివని వ్యక్తి ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడినట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడితే. నేను ఇప్పటికి చెప్తున్నా, నీళ్ళ గురించి ఓనమాలు తెలియదు రేవంత్ రెడ్డికి. దయచేసి మాట్లాడడం మానుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వదిలేయమని చెప్తున్నా నేను. ఈ నీళ్లు కాళేశ్వరం సమస్య వచ్చినా ఇంకో సమస్య వచ్చినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు కూడా ఆయన కొంత అవగాహన ఉంది, నా నల్గొండ బిడ్డ కాబట్టి, నాగార్జున సార్ అక్కడే ఉంది, ఎస్ఎల్బిసి అక్కడే ఉంది కాబట్టి ఆ నీళ్ళ పోరాటాలు చూసినోడు, కొంత అవగాహన ఉంది. రేవంత్ రెడ్డికి 0 నాలెడ్జ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని నుంచి నేను 0 నాలెడ్జ్ అని చెప్పగలుగుతా. వర్టికల్ ఏవైతే పగుల్లో ఉన్న చీలికలు ఉన్నాయో, వర్టికల్ చీలికలున్నప్పుడు బిందె నిల్వ వచ్చినా కూడా అవి అనలేక పోతాయి కదా. ఇప్పుడు 15 టీఎంసీలు నిల్వ చేసినప్పుడు అది చాలా పెద్ద స్టోరీ. 15 టీఎంసీలు అంటే ప్రజలకు అర్థం కావాలంటే చెప్తా, హుస్సేన్ సాగర్ మొత్తము నీళ్లు 1 టీఎంసీ కూడా ఉండవు. అంటే దానికి 15 రెట్లు ఎక్కువ నీళ్లను మల్లన్న సాగర్లో స్టోరేజ్ నిల్వ చేశాం. 50 టీఎంసీలు దాని కెపాసిటీ. వర్టికల్ చీలికలు ఉంటే హుస్సేన్ సాగర్లో ఉన్న 1 టీఎంసీ నీళ్లు ఉన్నా కూడా అవి పోతాయా? పోవా లోపలికి? ఇంకిపోతాయి లోపలికి. ఇంకిపోతాయి కదా, పోయినాయా మరి? అక్కడ 15 టీఎంసీలు ఎవ్రీడే లెక్కలు ఉంటాయి.
మలనసాగర్ నింపడం మొదలుపెట్టి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో ఎన్ని నీళ్లు కిందికి పోయినాయి, ఎన్ని నీళ్ళు ఎవాపరేట్ అయిపోయినాయి, ఇంజనీర్లు అడిగితే లెక్కలు చెప్తారు. మరి నువ్వు చెప్పేది కరెక్టే అయితే ఆధారాలు చూపెట్టు. ఆ నీళ్ళు అయితే ఉన్నాయి కదా అలా. రెండవది, 50 టీఎంసీలు ఎందుకు నింపలే, 15 టీఎంసీలు ఎందుకు నింపారు? నీళ్ళ గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా దీనికి ఆన్సర్ తెలుసు. ఏదైనా ఒక బండ్ కట్టినప్పుడు అది రౌండ్ బండ్ జనరల్ చెరువులకైతే ఒక పక్క కట్టేస్తారు, వచ్చిన నీళ్ళు నిల్వ ఉంటాయి. మలనసాగర్ అట్లా కాదు. మలనసాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ అది ఒక గంగాళం లాగా ఉంటుంది, గొప్ప రౌండ్. ఎందుకంటే అందులోకి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాగుల్లాగా వచ్చినాయి కాదు అవి, అది ఒక మధ్యలో కట్టిన స్ట్రక్చర్. అది నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇంటిపైన ట్యాంక్ కడతాం కదా, అట్లా కట్టింది. అక్కడికి మనం లిఫ్ట్ చేసుకుంటూ వస్తానే నీళ్లు, ఓ పక్క నుంచి ఇటు అనంత సాగర్, ఈ మన అక్కడ నుంచి ఏదైతే మిడ్ మార్నేర్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది. అయితే ఈ వాటర్ అంతా కూడా అలా స్టోర్ చేయడం వల్ల అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి అన్ని దిక్కులకు గ్రావిటీతో పోతాయి అనే ఉద్దేశంతో అది కట్టారు. అయితే ఆ కట్ట హైట్ చాలా ఎక్కువ, 50 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఎప్పుడైతే వాటర్ నింపుతూ వస్తుంటామో అది స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది, కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా లీకేజ్లు ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాంటి లీకేజ్లు మిడ్ మానేర్లో కూడా వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అది కొద్ది కొద్దిగా నింపుతూ ఉన్నప్పుడు మనకు ఆడ ఆ లీకేజెస్ కనబడ్డాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కట్ట బండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద మనము డాంబర్ వేసినా ఇంకోటి వేసినా బుల్డోర్లతో తొక్కిస్తూ ఉంటాం. అవును, గట్టిగా అణిగి తొక్కించడానికి. అయినా కూడా వర్షం పడ్డప్పుడు కొంత డాంబర్ కింది పోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ కట్టను స్ట్రెంగ్తెన్ చేసే క్రమంలో స్లోగా గ్రాడ్యువల్గా నింపుతూ ఉంటాం. ఆడ 15 వర్టికల్ ఆయన చెప్పిన పగుళ్ళు ఉంటే 15 టీఎంసీలకు కూడా పగుళ్ళు లోపలికి నీళ్ళు పోవాలి, 1 టీఎంసీ ఉన్నా నీళ్ళు పోవాలి. ఆ 15 టీఎంసీలు కూడా ఒకసారి నింపలే కదా, గ్రాడ్యువల్గా నింపుకుంటూ వస్తారు అన్నట్టు. ఈ బండ్ కూడా 15 టీఎంసీల నుంచి 50 టీఎంసీలు పోయినప్పుడు చాలా హైట్కు నిల్వ అవుతాయి కదా. ఆ పోయినప్పుడు బండ్ స్ట్రెంగ్తెన్ అవుతుందా లేదా, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, ఎక్కడైనా సింక్ అవుతుందా, ఇది టెక్నికల్గా వాళ్ళు పరిశీలించడానికి గ్రాడ్యువల్గా నింపుతూ ఉంటారు. ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మొన్నటి మేడిగడ్డకు ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే ఇప్పటికే మేడిగడ్డ 50 టీఎంసీలు నింపేవాళ్ళు. ఆ క్రమంలోనే 15 టీఎంసీల దాకా వాళ్ళు నింపిన తర్వాతనే ఈ మేడిగడ్డ కుంగడము, తర్వాత ఆ సమ్మర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా నీళ్ళని లిఫ్ట్ చేయకపోవడం ఇదంతా జరిగింది. వాళ్ళు కఫర్ డ్యామ్ వేసి లిఫ్ట్ చేస్తుంటే ఈ సమస్య ఉండకపోతుండే, దానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ లీకేజెస్ ఉన్నా లేకుంటే వర్టికల్ పగుళ్ళు ఉన్నా కూడా ఈ 4 ఏళ్లలో మనకు తెలిసేది ఆ పగుళ్ళలో పోయిన నీళ్ళు ఎక్కడ ఒకడ బయటకు వస్తాయి కదా, మళ్ళా ఏదో ఒక వాగులో పోతూ ఉంటాయి కదా డౌన్ స్ట్రీమ్లో. అది చాలా దాదాపు 1600 అడుగుల ఎత్తున ఉన్నది. అది అంత ఎత్తున ఉన్న మలనసాగర్ నుంచి వర్టికల్ పగుళ్ళు ఉంటే ఎక్కడో ఒకడ కింద వాగులలోకి వస్తూ ఉంటాయి నీళ్ళు. అట్లా ఎక్కడన్నా ఫ్లో ఉందా? అక్కడ తగ్గినట్టు లేదు, అలా నుంచి కిందికి వాగులలోకి వచ్చినట్టు లేదు. ఊళ్ళకూళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈపాటికే కావాలి కదా. 4 ఏళ్ళ నుంచి నింపుతూనే ఉన్నాం కదా, లెక్కలనే కదా మలనసార్లు ఎప్పుడు నింపినాము, ఎప్పుడు మొదలుపెట్టినాము, ఊళ్ళకూళ్ళు ఎట్లా కొట్టుకుపోతాయి? అంటే కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, మూసీకున్ను కాళేశ్వరం సంబంధమే ఉందమ్మా. కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార, ప్రాణధార. ఇవాళ కాళేశ్వరం వల్లనే కొన్ని 100,000 టన్నుల వడ్లు వండుతున్నాయి, ప్రతి ఊరికి నీటి సౌకర్యం ఏర్పడ్డది, 1000 చెరువులను దాంతో నింపుతున్నారు, 100 వాగులలోకి నీళ్ళు వదిలిపెడుతున్నారు, గోదావరిని మొత్తం 150 కిలోమీటర్లు సజీవంగా ఉంచింది కాళేశ్వరం. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉన్నది అసలు? దాని గురించి అసలు ఆయన అర్థం చేసుకుంటే కదా. ఫస్ట్ 100 కోట్లు ఎక్కడ ఖర్చు అయినా, ఇవాళ కూడా వైట్ పేపర్ ఇవ్వనండి, ఈ రోజు వరకు కూడా 100 కోట్లు ఖర్చు కాలే. కానీ 100 కోట్లు ఖర్చు కానీ ఆ ప్రాజెక్టులో కొన్ని ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా, రేవంత్ రెడ్డి పెంపుడు కుక్క తీసుకొచ్చిందా? ఈ 100 కోట్లలోనే కదా ఈ ఖర్చు పెట్టిన దానికెళ్ళే కదా ఒక మలనసాగర్ కనబడుతుంది, అల్ల నుంచే కదా 3 బ్యారేజీలు కనబడుతున్నాయి, అల్ల నుంచే కదా పంపింగ్ స్టేషన్లు 21 కనబడుతున్నాయి, అందులో నుంచే కదా 203 కిలోమీటర్ల సొరంగాలు కనబడుతూ ఉన్నాయి, అందులో నుంచే కదా కాల్వలు కనబడుతూ ఉన్నాయి 1500 కిలోమీటర్లు, అందులో నుంచే కదా ప్రతి రైతు పొలానికి ఇవాళ నీళ్ళు వచ్చినాయి, కొన్ని కొత్తగా ఆయకట్ట ఏదైతే రాబోతున్నదో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
ప్రతి బియ్యం గింజ మీద కేసీఆర్ పేరు రాసి ఉంటుంది. ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి పేరు రాసి ఉంటుంది కాళేశ్వరం వడ్ల గింజల మీద. ప్రజల హృదయాల్లో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈయనకి దాని గురించి ఈక తెలియదు తోక తెలియదు, ఏది పడితే అది మాట్లాడతాడు. కనీసం అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా జ్ఞానోదయం అయ్యేది కదా. ఇంత చెప్తున్నారు మీరు కేసీఆర్ గురించి, నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అడిగారు, అసలు మొహం చెల్లట్లేదా కేసీఆర్కి, ఎక్కడున్నారు, బయటికి ఎందుకు రావట్లేదు అనేది. అది విఘ్నత, రాజకీయ నాయకులకు ఆ విఘ్నత ఉంటుంది. ఈయన రాజకీయ నాయకుడు కాదు కదా, షార్ట్కట్లో వచ్చిన వ్యక్తి. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు తప్పులు చేస్తారా ఉప్పులు చేస్తారా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. రాగానే దూషణలు విమర్శలు ఒక ఆ స్థాయి నాయకుడు చేసేది కాదు కదా. ఇప్పుడు అక్కడ కూడా కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు మీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మోడీని పట్టుకొని అమిత్ షాను పట్టుకొని తిట్టిందా? 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఇచ్చారు కదా, ఎక్కడైనా అంతే. అది ఆయన విఘ్నత. డిసెంబర్ దాకా నేనేం మాట్లాడినాడు, మాట్లాడాడు, 1 ఇయర్ అయిపోతుంది, 1 ఇయర్ అయిపోతుంది, డిసెంబర్ తర్వాత ఆయన మాట్లాడతాడు. అయినా ఇప్పుడు ఆయన మాట్లాడినంత మాత్రాన రేవంత్ రెడ్డికి వచ్చే తిట్లు వస్తలేవా, లేకపోతే శాపనార్థాలు రావట్లేదా, ఆయన చేసే మంచి పనులను హైలైట్ చేయట్లేదా, చెడ్డ పనులను విమర్శించడం లేదా? హరీష్ను కేటీఆర్ సరిపోరా, రేవంత్ రెడ్డికి కేసీఆర్ దిగిరావాలా? కాకుండా ప్రజలు మిస్ అవ్వట్లేదా కేసీఆర్ని? నేను అనేది ఏంటంటే, కేసీఆర్ రావాల్సిన సమయం రాలేదు. ఇంకా టైం వస్తుంది, ఆయన వచ్చే టైంలో ఆయన వస్తాడు. బట్ ఏ సమస్యనైనా వదిలేస్తున్నదా టీఆర్ఎస్ అని అంటే, ఏ సమస్యను వదిలేయడం లేదు. స్పందించాల్సిన దానికంటే ఎక్కువ స్పందిస్తున్నారు. అంటే ఈయనకు ఒక లోపల ఆతృత ఉన్నది, కేసీఆర్ని కూడా తిట్టాలి, పట్టుకొని దులపాలి, బండకేసి కొట్టాలి. అవకాశం కేసీఆర్ ఇయ్యాడు, ఎందుకంటే ఆయన డిసెంబర్ లోపల వచ్చేదాకా ఈయన ఉంటాడో ఉండడో తెలియదు. రేపు 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత పులి స్టాప్ పడుతున్నది. ఏం చేస్తున్నారు? దించేస్తారు. ఎందుకలా? ఆయన చేసే పని ఏమున్నదమ్మా? హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ను బొంద పెట్టిండి. ఇప్పుడు ఇవాళకి వాళ్ళు ఎలక్షన్ పెడితే డిపాజిట్లు రావు వాళ్ళకి ఎవరికి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, హైదరాబాద్లో కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేకుండా మూసి ప్రక్షాళన పేరుతో హైడ్రా పేరుతో మొత్తం ప్రజలలో ఒక శత్రువుగా మారిపోయింది కదా. ఒంటరిగా బొమ్మనండి, ప్రజలు కొడతారు పట్టుకొని. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చినా లేకుంటే మూసి ప్రక్షాళన చేసినా అది హైదరాబాద్ భవిష్యత్తు కోసమే, ఇక్కడ ప్రజల బాగు కోసమే అంటున్నారు. దాన్ని రిసీవ్ చేసుకోలేదా ప్రజలు? అసలు ఒకటి చట్టం అనేది ఉంటుంది, రెండవది రాజ్యాంగం అనేది ఉంటుంది, మూడోది దేనికైనా ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ప్రజలకు ఏది ఇంపార్టెంట్? సుందరీకరణ అవసరం, ప్రజలకు మంచి జీవన విధానం అవసరం, రెండు పూట్ల తిండి అవసరం, కట్టుకోవడానికి మంచి గుట్ట అవసరం, ఉండడానికి ఒక మంచి ఇల్లు అవసరం, మౌలిక సమస్యలను ఉపాధి అవసరం. మౌలిక సమస్యలను పక్కకు పెట్టి నువ్వు 150,000 కోట్లు ఉంటే అన్ఎంప్లాయిడ్ కోసం కొన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయవచ్చు కదా. నువ్వు మార్జినల్ మనీ పెడితే బ్యాంకులు లోన్ ఇస్తాయి కదా. ఎన్ని ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు చూపెట్టచ్చు 150,000 కోట్లతో. ఏంది అసలు నీకుందా, నీకు ఏదన్నా ప్రయారిటీ అనేది ఉందా, లేకపోతే ప్రజల సమస్యల గురించి నీకు అవగాహన ఉందా, చేయాలనే చిత్తశుద్ధి ఉందా? ఇవాళ సుందరీకరణ ఎవరికి కావాలమ్మా? ఆకలితో ఉన్న వాళ్ళకు. వివేకానందుడు చెప్పాడు 19వ శతాబ్దంలో, ఆకలితో బాధపడేవాడికి కావాల్సింది రొట్టె కానీ సుభాషితాలు కాదు, హితబోధలు కాదు అని చెప్పాడు. ఎవడు కోరుకున్నాడు? ఎవడన్నా అడిగిండా మూసి సుందరీకరణ చేయమని? ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇంపార్టెంట్ రోల్. ప్రజలు అడగంది నువ్వు ఎందుకు చేస్తున్నావు? చేయాల్సిందే, కానీ ఫేజ్డ్ మేనర్లో చేయాలి. నదులు పరిశుభ్రంగా ఉండాలి, నదుల బౌండరీస్ని కాపాడుకోవాలి, ప్రజలకు నచ్చ చెప్పి షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు కల్పించాలి. చట్టవిరుద్ధంగా కూలగొట్టే హక్కు నీకు లేదు. మూసి ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతో మీరు టచ్ చేసే ప్రతి ఇల్లు కూడా 40-50 ఏళ్ల కింద కట్టింది. ఎవడిచ్చాడు నీకు రైటు? అడ్వర్స్ రైట్స్ ఉన్నాయి ప్రజలకు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేయాలంటే నువ్వేమన్నా హిట్లర్వా, ముస్సోలినివా? వాళ్ళనే కాలగర్భంలో కలిపేశారు. ఇన్ని అన్ని మంచి పనులు చేసిన కేసీఆర్నే అడగకుండా చేసిండు కదా, దాన్ని స్వీకరించాక ప్రజలు తిరస్కరించారు. నిన్ను నెత్తిన పెట్టుకుంటారా? 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్న వాడి లక్షణాలు ఇట్లే ఉంటాయా? ఓ థింక్ ట్యాంక్ లేదు, ఆయన ఎవరిని అడగడు, ఎవరు చెప్పేటోడు లేడు, ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నాడు. ఏ ఒక్క రంగంలో కూడా ఆయన ముద్ర అంటూ ఇప్పటి వరకు మిగలలేదమ్మా. ఆ స్కిల్ యూనివర్సిటీ అని ఏదైతే అనౌన్స్ చేసిండో ఐ అప్రిషియేట్ ఇట్. ఒకటి రెండు అట్లాంటి మంచి పనులు చేసిండు, కానీ ఇంకా అవి గ్రౌండింగ్ కాలేదు. బట్ ఆయన మంచి పాలన అందిస్తే 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉంటాడు. కానీ జైరాబాద్ బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు బస్సు పోతున్నది, ఎన్నటికీ ఆయన గమ్యస్థానాన్ని చేరుకోలేడు. కేసీఆర్ గారు కనీసం డిసెంబర్లో బయటకు వచ్చే నాటికి కూడా రేవంత్ రెడ్డి ఉంటాడా లేడా అనేది నేను చెప్పలేను.
అయితే మీరు ఇప్పుడు ఒక్క మంచి పని చేయలేదు అంటున్నారు నియామకాలకు సంబంధించి. ఇప్పుడు 64,000 ఉద్యోగాలని మేము నియమించాము, నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్, అది ప్రాసెస్లో నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ రెడ్లో జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు. మహేందర్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే. ఒకవేళ పాత నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన ఉద్యోగాలకు ఆ క్రెడిట్ పాత ప్రభుత్వానికి వస్తే తప్ప కొత్త ప్రభుత్వానికి రాదు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి కేసీఆర్ గారు కానీ సంబంధిత మంత్రి కానీ లాల్ బహదూర్ స్టేడియంలో శిల్పారామంలో మీటింగ్ పెట్టి మీకు నియామక పత్రాలు ఇస్తున్నావు అని చెప్పారా? చెల్లని నాణానికే గీతలు ఎక్కువ అంటారు. తను చేసింది కాదు, పెట్టింది కాదు, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ అయింది కానీ ఆ నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడానికి ఫాల్స్ పబ్లిసిటీ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తున్నా, నేను ఉద్యోగాలు ఇస్తున్నా. ఎవరైతే ఎవరికైతే చేరుకోవాలో ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళే అంటున్నారు నీ జేబులోకి వెళ్ళి ఇచ్చిన ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్తున్నారు. నువ్వు ఈ నోటిఫికేషన్లు ధైర్యం ఉంటే, నేను ఎలక్షన్ల ముందు చెప్పినాను మీ స్టూడియోలనే, ఉన్నాయే 40,000 ఉద్యోగాలు, అవి కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే నోటిఫికేషన్లు ప్రక్షాళన చేయాలనుకున్నారు ఆ శాఖలను. రెవెన్యూలో ప్రక్షాళన చేస్తే విఆర్ఓలు అందరినీ పక్కకు పెట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలోకి ఎట్లయితే అబ్జర్వ్ చేశాడో ఈ 40,000 వేకెన్సీలను కూడా అట్లనే వేరే డిపార్ట్మెంట్లల్లో ఫిలప్ చేయడానికి పెట్టుకున్నాడు తప్ప ఈ డిపార్ట్మెంట్లల్లో ఆ పోస్టులు అవసరం లేదనేది ఆయన భావన. అందుకే ఒక 40,000 మాత్రమే వదిలేశాడు, ఇంకో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు. అవి రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమలు చేస్తుందని ఎన్నికలకు ముందు నేను చెప్పాను. అదే జరుగుతున్నది. ఇవి రేవంత్ రెడ్డి క్రెడిట్ కాదు, ఈ ఉద్యోగ నియామకాలు. ప్రకాష్ గారు, ఇప్పటికి మీరు 2 సార్లు అన్నారు డిసెంబర్ నాటికి రేవంత్ రెడ్డి ఉండడు అనేది. రేవంత్ రెడ్డి మాత్రమే సీఎంగా ఉండడా, లేకుంటే ఈ ప్రభుత్వమే ఉండదా, ఏం జరుగుతుంది అంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఉండాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, దించేది కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులే. ఎందుకు నాకు బలమైన అధిష్టానం, బలమైన అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే పార్టీని బలోపేతం చేసే దిశలో కాకుండా ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేసే దిక్కుగా ఆయన ప్రయత్నాలు ఉన్నాయనేది, ఆయన పాలనా పద్ధతులు ఉన్నాయనేది. ఒకటే ఒక బలహీనత అధిష్టానానికి ఏముందంటే వరుసగా ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి మహారాష్ట్ర ఢిల్లీ, ఇంకొక స్టేట్ ఏదో వస్తున్నాయి జార్ఖండ్. ప్రతి ఎన్నికలలో వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఇంతకుముందు కర్ణాటక కూడా సపోర్ట్ ఉండేది, ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ సిద్ధరామయ్య గొడవలలో ఆడవాళ్ళు పంపే పరిస్థితి లేదు. డీకే శివకుమారు కాంగ్రెస్ ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఉంటాడు, లేకుంటే ఆయన బీజేపీలో పోయే పరిస్థితి ఉన్నది. అక్కడ వాళ్ళు అడిగేటట్లేదు. ఇక ఉన్న పెద్ద రాష్ట్రం తెలంగాణ, ఉన్న ఒకే ఒక్క దిక్కు రేవంత్ రెడ్డి. ఆ డబ్బు కోసం ఆయనను కాపాడుకుంటారు, ఎంతకాలం ఆయన డబ్బు పంపిస్తే అంతకాలం ఉండగలుగుతాడు. ఒకవేళ ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలైనాక ఇమ్మీడియట్ ఎన్నికలు ఏం లేవు, కాబట్టి వాళ్ళు మార్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు లాయల్గా ఉండే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయనేమో చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటాడు, ఇటు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడడం లేదు. ఇవాళకి ఇవాళ మనం చూసాం పేపర్లలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి రాత్రింబవళ్ళు పనులు చేసుకుంటూ 5 సొరంగాలు తవ్వి కృష్ణానది మొత్తాన్ని రాయలసీమ మలుపుకొని పోయే కుట్ర జగన్ మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు సజావుగా నడిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు నోట్లోకి వెళ్ళి ఒక్కనాడు కూడా ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడతాడా? సరే డబ్బులు ఇచ్చిన రోజులు వాళ్ళు ఉంచుతారు కావచ్చు, కానీ ఇక్కడ ప్రజల అసహనం, ప్రజల వ్యతిరేకత, ఈ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న డ్రామాలు ఇవన్నీ వాళ్ళకి ఎక్కలేవా? ఎంతోమంది ముఖ్యమంత్రులను తీసి పక్కపడేశారు. చెన్నారెడ్డి లాంటి ఉద్దండలను కూడా రాత్రికి రాత్రి దిగిపోమన్నారు. వాళ్ళ ముందు రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడగలుగుతాడు? ఇప్పుడు సీఎం రేవంత్ ఎక్కడి నుంచి డబ్బులు ఎలా పంపిస్తున్నాడని మీరు అంటారు? ఇప్పుడు ఆయన ఇవన్నీ ప్రక్షాళనల పేరుతో చేస్తున్నదంతా నిజాయితీగా లేదని ఎప్పుడో చెప్పాను నేను. హైడ్రా రాత్రి ఎన్కన్వెన్షన్ ఉగులొట్టడం వెనుక పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశాడు, బిల్డర్స్ను భయభ్రాంతులను చేశాడు. గీతలు గీసిన ఇళ్ళు ఎందుకు కూలిపోవడం లేదు, బంగ్లాలను వదిలిపెట్టి రంగనాథ్ గారు బస్తీలెంబడి ఎందుకు పడ్డారు, దారి మళ్ళిందా లేదా హైడ్రా, గాంధీ గారు చేరగానే షేర్లింగంపల్లి కూల్చివేతలు ఎందుకు ఆగినాయి, ఓవైసీ గారు గర్జించంగానే ఓల్డ్ సిటీలో ఎందుకు బుల్డోజర్లు పోతలేవు, ఎందుకు మూసి ప్రక్షాళన వైపు దృష్టి మళ్ళిస్తున్నారు, అన్నీ అందరికి తెలిసిన విషయాలే కదమ్మా, ఎవరు అమాయకులు లేరు కదా.
సో అధిష్టానం అయితే కొంచెం సీరియస్గానే దృష్టి పెట్టింది ఇప్పుడు. ఉన్నది కానీ వాళ్ళ బలహీనత వాళ్ళకు ఉన్నది. ఆ బలహీనత అధిగమించిన తర్వాత డిసెంబర్ నేను ఎందుకంటున్నా అంటే అప్పటికి ఎన్నికలు అయిపోతాయి, అయితాయని అనుకుంటున్నాం. కేజ్రీవాల్ కూడా డిమాండ్ చేశాడు నవంబర్లో ఎన్నికలు పెట్టాలని. ఒకవేళ అవి నవంబర్ అయినా మార్చి అయినా ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం గ్యారంటీ ఉండదు. బట్ ఆయన ఉండాలని కోరుకున్నాను నేను ఒక 5-10 సంవత్సరాలు. అంటే ఒక యంగ్ డైనమిక్ సీఎం, ప్రకృతిని నమ్ముకున్నాడు, తనని తను నమ్ముకున్నాడు, ఒక మామూలు స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిండు. ఈ ఏజ్లో అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఆయన కనుక ఆయన ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నవాడిని అని. అయితే నమ్మిన నేను నిజంగానే ఎదుగుతాడేమో. బట్ ఆయన జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదగడం వేరు, ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను హ్యాండిల్ చేయడం వేరు. బట్ చాలా ఛాలెంజెస్ ఏ ముఖ్యమంత్రికి ఎదురుగానన్ని ఛాలెంజెస్ రేవంత్ రెడ్డికి ఎదురైనాయి. ఇంటర్నల్గా ఎదురైనాయి, ఎక్స్టర్నల్గా ఎదురైనాయి. ఒక పక్కన ఆర్థిక సమస్యలు, ఖజానాలో ఇప్పుడున్న గ్రోత్ను ఇదే విధంగా కొనసాగించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆయనేమో అలవిగాని వాగ్దానాలు హామీలు చేశాడు. హామీలు చేసే రోజు ఆర్థిక పరిస్థితి ఏందనేది ఆయన ఆలోచించలేదు. ఆయన కోటే ఆలోచించాడు, ప్రజలు గొర్రెలు. ఇప్పుడు నేను హామీలు ఇస్తే నమ్ముతారు, రేపు నేను ఇవ్వకపోయినా కూడా ఏం చేయరు. ఇదే మాట ఆయన ఎలక్షన్ల ముందు కూడా అమెరికాలో చెప్పాడు. సరే అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వం వ్యక్తిత్వం ఉందంటాడు కదా, నిజంగానే ఎదుగుతాడేమో అని అనుకున్నాం. అన్ని రంగాలలో విఫలమైండు. ఏ రంగాన్ని కూడా ఇవాళ కనీసం నాది విధానం అని చెప్పలేకపోయాడు. అంటే కనీసం ఇప్పటిదాకా ఏం చేయకపోయినా పర్లేదు, భవిష్యత్తులో ఇది చేస్తానని కూడా చెప్పలేకపోయాడు. ఇచ్చిన హామీలు ఘోరంగా విఫలమైండు. హామీలను తూట్లు పడవడానికి 30 రకాలుగా రైతుల వీళ్ళు ఎలిజిబుల్ కారు అని చెప్పడానికి అడ్డమైన నిబంధనలన్నీ పెట్టాడు. నువ్వు అప్పు మాఫీ చేస్తున్నా అన్నప్పుడు రైతులు ఏమనుకుంటారు, మా అందరి అప్పులు మాఫ్ అయితే అనుకుంటారు. కానీ 31 నిబంధనలు పెట్టి ఇళ్ళ నువ్వు ఫిట్ అవుతలేవు, ఇళ్ళ నువ్వు ఫిట్ అవుతలేవు, నీ భర్త అప్పు మాఫీ చేసినా నీ భార్య చేయను, ఇవన్నీ ఏంటి అమ్మ ఇవన్నీ? అంటే తప్పించుకోవడానికి కావాల్సిన ఎత్తుగడలు కాదా ఇవన్నీ? నువ్వు ఏ విషయంలో సక్సెస్ అయినావో చెప్పు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, ఏ విషయంలో నువ్వు సక్సెస్ అయినావు? ఉద్యోగాలు అన్నారు, అవి ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు. కొత్త ఉద్యోగాలు ఏమైనా క్రియేట్ చేశాడా? 5,000 టీచర్ పోస్టులు అదనంగా క్రియేట్ చేసాడు. కేసీఆర్ గారు ఉన్నా చేసేవాడు, అది అవసరం కాబట్టి. ఒక విధానం లేదు, రోడ్ మ్యాప్ లేదు, ఓ థింక్ ట్యాంక్ లేదు, చేస్తున్నది కరెక్టే కాదా ఎవాల్యుయేషన్ లేదు, ఏ అధికారి సహకరిస్తలేడు, ఏ మంత్రి సహకరిస్తలేడు, ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు, ఒక సమగ్రమైన అవగాహన లేదు పాలన మీద. చేసే పనులకు కూడా డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళకి అందరూ తెనాలి రామకృష్ణుడే ఆదర్శం అయిపోయాడు, ఆయన ఫోటో పెట్టుకోవాలి. చిన్న గీతను ఒక గీతను చెరపకుండా తజ్జేయకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఎంతకాలం ఉంటాయి డైవర్షన్ పాలిటిక్స్? అల్టిమేట్గా ప్రజలు చూసేది ఏంది, మా దైనందిన జీవితంలో మా సమస్యలు పరిష్కరిస్తున్నాడా లేదా, మాకు జీవితం మీద ఒక హోప్ని ఇస్తున్నాడా లేదా? తేజాబు దాకి మళ్ళీ అవసరాలు చనిపోతున్నారు, చీరలతోని మళ్ళీ ఉరివెట్టుకుంటున్నారు పద్మశాలీలు, రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలవుతున్నారు. నువ్వు ఏ కౌలుదారులను ఆదుకుంటా అన్నావు, ఏం చేసినావు కౌలుదారుల కోసం వచ్చిన తర్వాత 9 నెలల్లో? ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. తేడా ఏముంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలుదారులను పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకందరికీ అర్థమైనవి, అధిష్టానానికి అర్థం కావని నేను అనుకోవట్లేదు. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా పోతాయి, ఎందుకంటే ఈయన ఎక్కించిన వాళ్ళు ఎంతమంది, కానీ కాలు బట్టి గుంజిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు, తట్టుకోవడం కష్టం. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.